ఓం నమో వెంకటేశాయ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాత వైభవంలో ఈరోజు మనం ఇరవై నాలుగవ శ్లోకంలోకి వచ్చాం ఈ ఇరవై నాలుగవ శ్లోకంలో స్వామివారిని ఏ విధంగా మేల్కొల్పారు అన్నటువంటి విషయాన్ని మనం శ్లోక పఠనం ద్వారా తెలుసుకుందాం స్వామివారిని ఒకసారి ప్రార్థించి ఈ శ్లోకాన్ని పఠించి మనం ఉపన్యాసంలోకి వెళదాం మీనా కృతే కమట కోల నృసింహవర్ణిన్ స్వామిన్ తపోధన రామచంద్ర సేషాంశ రామ యదునందన కల్కి రూపా శ్రీవెంకటాచలపతే తవ సుప్రభాతం అంటూ ఈరోజు స్వామివారిని ఆయన యొక్క దశావతారాల యొక్క గొప్పతనాన్ని ఆయనకి తెలియచేస్తూ స్వామివారికి వారిని మేల్కొల్పుతున్నటువంటి సన్నివేశాన్ని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకున్నాం స్వామివారి యొక్క దశావతారాలు మనకి తెలిసిందే కదా మీనాకృతే కమట కోల నృసింహవర్ణిన్ స్వామిన్ పరస్వద తపోధన రామచంద్ర శేషాంశ రామ యదునందన కల్కి రూప అని స్వామివారి యొక్క దశావతారాలని ఈ శ్లోకం ద్వారా తెలియజేయటం జరిగింది ఏమిటయ్యా స్వామివారి దశావతారాలు అని అంటే మత్స్యావతారం కూర్మావతారం వరాహ అవతారం నరసింహ అవతారం వామన అవతారం పరశురామ అవతారం శ్రీరామ అవతారం శ్రీకృష్ణ అవతారం అలానే కల్కి అవతారం ఇలా పది అవతారాలుగా స్వామివారు అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినటువంటి స్వామి మేలుకోవయ్య మమ్మల్ని ఏలుకోవయ్యా అంటూ శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అంటూ స్వామివారిని మేల్కొల్పుతూ ఉన్నారు అవతారం అన్నటువంటి మాటకి అర్థం ఏమిటంటే స్వామివారు పైనుంచి కిందికి దిగిరావటం అంటే భువి నుంచి దివికి దిగిరావటమే అవతారం అన్నటువంటి దానికి అర్థంగా మన వాళ్ళు చెబుతూ ఉంటారు భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు అనంటే ఎప్పుడు ఎందుకు అవతరిస్తాడు అన్నటువంటి విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది భగవద్గీత ద్వారా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధాన ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటూ స్వామివారు మనకి భగవద్గీత ద్వారా తెలుస్తున్నటువంటి అంశం అలానే పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనాధ్యాయ సంభవామి యుగే యుగే అంటూ స్వామివారు ధర్మానికి ఎప్పుడు గ్లాని జరుగుతుందో దుష్ట శిక్షణకు శిష్ట రక్షణ కోసం స్వామివారు ప్రతి యుగంలో నేను అవతరిస్తాను అని భక్తులకు భరోసా కల్పించినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఈ విషయాన్ని భగవద్గీతలో చెప్పినటువంటి అంశం ఈ అవతారాలు కూడా నాలుగు రకాలైనటువంటి అవతారాలుగా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు ఇవి నిత్యావతారాలు అంశావతారాలు ఆవేశావతారాలు అలానే పూర్ణావతారాలు అన్నటువంటి నాలుగు భాగాలుగా దీన్ని విభజించుకోవచ్చు ఈ నిత్యావతారాలు ఎలా ఉంటాయి అంటే ధర్మ పరిరక్షణ కోసం పరమాత్మ మహాత్ములలో సిద్ధ పురుషులలో ఋషులలో ఆయన ఆవిర్భవించి వారి ద్వారా ధర్మ సంస్థాపన చేస్తాడు ఇవి నిత్యావతారాలు అలానే స్వామివారి యొక్క అంశావతారాలు ఏదో ఒక లక్ష్యం కోసం స్వామివారు అవతరించి ఉంటాడు ఆ లక్ష్యం కోసం అవతరించినటువంటి అవతారాలు మత్స్య వరాహ వామన అవతారాలు ఇవి ఒక్కొక్క అవతారం ఒక్కొక్క లక్ష్యం కోసం అవతరించినటువంటివి కాబట్టి వీటిని అంశావతారాలు అన్నటువంటి దీనితోటి కూడా మన వాళ్ళు చెబుతూ ఉంటారు అలానే ఆవేశావతారం ఆవేశావతారం అంటే మనకు గుర్తొచ్చేటటువంటి అవతారం నృసింహస్వామి వారి యొక్క అవతారం ఆకస్మిక పరిస్థితులలో భక్తులని కాపాడటానికి స్వామివారు ఈ ఆవేశ అవతారంలో ఆవిర్భవిస్తాడు అనటానికి దృష్టాంతరంగా స్వామివారు నరసింహావతార రూపంలో అవతరించినటువంటి సందర్భం ఇక స్వామివారి యొక్క పూర్ణావతారం తన కళ్యాణ గుణాలను తన శక్తులను తన దివ్యత్వాన్ని తన విభూతిని ఈ ప్రపంచానికి తెలియచేయటానికి ఆయన పూర్ణావతార రూపంలో అవతరిస్తాడు ఈ పూర్ణావతారాలకి ఏమిటయ్యా ఉదాహరణ అంటే రాముడి యొక్క అవతారం శ్రీకృష్ణుడి యొక్క అవతారం ఈ రెండు అవతారాలలో కూడా స్వామివారి యొక్క గుణగణాలని స్వామివారి యొక్క శక్తుల్ని కూడా మనం తెలుసుకోవచ్చు వీటిలో కూడా ఈ రెండు అవతారాల్లో కూడా శ్రీకృష్ణుడి యొక్క అవతారం పరిపూర్ణమైనటువంటి అవతారంగా మనకి పెద్దలు చెబుతూ ఉంటారు ఈ అవతారాల విషయంలో మనకి దశావతారాలని చెప్పుకుంటున్నాం కానీ ఇరవై రెండు అవతారాలు ఉన్నాయని భాగవతం కూడా చెబుతుంది అయితే మనం దశావతారాలుగానే స్వామివారిని భావిస్తూ ఉంటాం ఇవి దశావతారాలని భారతం కూడా మనకు చెబుతుంది ఆ భారతం చెప్పేటటువంటి శ్లోకం అందరికీ తెలిసినటువంటి శ్లోకం మత్స్యస్య కూర్మో వరాహస్య నారసింహస్య వామన రామో రామస్య రామస్య బుద్ధ కల్కీతితే దశహ అన్నటువంటి శ్లోకం అందరికీ తెలిసిందే దీన్ని బట్టి మనకి పది అవతారాలు ఉన్నాయి దశావతారాలు ఉన్నాయని ఆ దశావతారాలను గురించి మనం అందరం కూడా కీర్తిస్తూ ఉంటాం అయితే ఈ దీంట్లో రామో రామస్య రామస్య బుద్ధ అని ఉంది ఈ బుద్ధుడు అంటే ఈ బుద్ధ అవతారం అంటే గౌతమ బుద్ధుడు కాదు ఈ అవతారం అంటే గౌతమ బుద్ధుడి యొక్క అవతారం కాదు త్రిపురాసుర సంహార సమయంలో దివాదాసు కాలంలో బుద్ధుడనే అవతార రూపంలో విష్ణుమూర్తి అవతరించినట్లు మనకి పరిశోధకుల ద్వారా తెలుస్తున్నటువంటి అంశం ఇక ఒక్కొక్క అవతారం ఒక్కొక్క రూపం ఎందుకు అవతరించింది అన్నటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు ఈ మత్స్యావతారం సోమకుడు అనేటటువంటి రాక్షసుని సంహరించి ఆయన దగ్గర ఉన్నటువంటి వేదాలని కాపాడినటువంటి అవతారంగా మనం మత్స్యావతారం గురించి చెప్పుకుంటాం అలానే అవతారం క్షీరసాగర మదనంలో మందర పర్వతం ఆ క్షీరసాగరంలోకి అడుక్కి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో అది మునిగిపోకుండా ఉండటానికి స్వామివారు అవతారం దాల్చి ఆ మందర పర్వతాన్ని నిలబెట్టినటువంటి అవతారంగా కూడా మనం కోర్మావతారాన్ని చెప్పుకుంటాం ఇక వరాహ అవతారం హిరణ్యాక్షుడు అనేటటువంటి రాక్షసుని సంహరించి అతని దగ్గర నుంచి భూమాతను రక్షించినటువంటి భూమిని రక్షించినటువంటి అవతారంగా మనం వరాహ అవతారాన్ని చెప్పుకుంటాం ఇక నృసింహ అవతారం హిరణ్య కశిపుడు అన్నటువంటి రాక్షసుని సంహరించడానికి స్తంభంలో నుంచి ఆవిర్భవించి భక్తుడు కోరిన కోరిక ప్రకారం ఎక్కడి నుంచైనా నేను ఆవిర్భవిస్తానని చెప్పి తెలియచెప్పటానికి ఆయన నృసింహ అవతారంగా అవతరించినటువంటి సందర్భం అలానే వామన అవతారం మూడు అడుగుల నేలను భిక్షగా అడిగి బలి అన్నటువంటి రాక్షసుడికి మోక్షాన్ని ఇప్పించినటువంటి అవతారం ఇక పరశురామ అవతారం జమన జమదగ్ని కుమారుడైనటువంటి ఈ పరశురాముడు అధర్మ పరులైనటువంటి క్షత్రియుల్ని సంహారం చేసినటువంటి అవతారం పరశురామ అవతారం ఇక రామావతారం తండ్రి మాటను నిలబెట్టడం కోసం ధర్మాన్ని కాపాడటం కోసం అరణ్యవాసం చేసి పది తలాల రావణుల్ని సంహరించినటువంటి అవతారం రామావతారం అలానే కృష్ణ అవతారం మనకి భగవద్గీత ఈ లోకానికి అందించినటువంటి పరిపూర్ణమైనటువంటి అవతారం శ్రీకృష్ణ అవతారం ఇక బలరామ అవతారం అయితే అన్నదమ్ముల అనుబంధాన్ని అలానే అనురాగాన్ని రుచి చూపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవతారం బలరాముడి యొక్క అవతారం ఇక కల్కి అవతారం ఈ కలియుగాంతంలో మనకి కల్కి అవతారం వస్తుంది ఇక్కడ కూడా దుష్ట శిక్షణ చేయటానికి శిష్ట రక్షణ చేయటానికి స్వామివారు కల్కి అవతారం ఎత్తుతాడు అన్నటువంటి ఇది కూడా మనకి పెద్దలు చెబుతారు పురాణాల ద్వారా చెబుతారు అయితే ఈ కలియుగంలో వెంకట వెంకటనాయక ఈ కలియుగానికి కథానాయకుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారే కాబట్టి ఈ కలియుగంలో పాపాలు పండిపోయినప్పుడు వెంకటేశ్వర స్వామి వారే శ్వేతాశ్వాన్ని ధరించి ఆయన కల్కి అవతారాన్ని దాల్చి ఈ దుష్ట శిక్షణ చేస్తాడని కూడా మనకి పురాణాల ద్వారా తెలుస్తున్నటువంటి అంశం ఈరోజు స్వామివారి ముందు అందరూ భక్తులందరూ కూడా చేరి ఆ వైకుంఠ ద్వారం దగ్గర నిలబడి స్వామి శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం స్వామిను దశావతారాలు ఎత్తి ఎంతోమంది ఆ భక్తుల్ని కాపాడావు ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశావు కాబట్టి నువ్వు మేము కూడా ఉదయాన్నే నీ దగ్గరకు వచ్చి నీ వాకిడి దగ్గరికి వచ్చి నిన్ను మేల్కొల్పుతున్నాం స్వామి దశావతారాలలో ఏ విధంగా అయితే భక్తుల్ని రక్షించావో అలానే నువ్వు మేల్కొని నీ వైపు మా వైపు నీ చూపుల్ని ప్రసరింపచేసి మమ్మల్ని కాపాడుతండ్రి మమ్మల్ని తండ్రి అంటే స్వామివారిని మేల్కొల్పుతూ ఉన్నారు ఓం నమో వెంకటేశాయ